హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము రైతు బంధుకు సంబంధించిన ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం కొత్తపేటలో రెవెన్యూ మేళా సీఎం కేసీఆర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం ఇటిక్యాల సమస్యల పరిష్కారానికి ఆరు బృందాలు అతి త్వరలో మూడు గ్రామాల అన్నదాతలకు రైతు బంద్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సిద్దిపేట జిల్లా జగదోపూర్ మండలం కొత్తపేటలో రెవెన్యూ మేళా నిర్వహించారు భూములున్న అరవై ఏండ్లుగా ప్రభుత్వ పథకాలు వర్తించట్లేదని కొత్తపేట ఇటిక్యాల లింగరెడ్డిపల్లి రైతుల సమస్య సీఎం కేసీఆర్ దృష్టికి రాగా శుక్రవారం సీఎం ఇటిక్యాల సర్పంచ్తో ఫోన్ మాట్లాడారు సమస్య పరిష్కరించి పది రోజుల్లో తానేది రైతు బంధు డబ్బులు ఇస్తానని సీఎం చెప్పారు చెప్పిన సీఎం వెంటనే అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు ఈ మేరకు శనివారం ఉదయమే సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డితో పాటు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు జగదేవ్పూర్ మండలం కొత్తపేటకు చేరుకున్నారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కలెక్టర్ వెంకటరామరెడ్డి ఎఫ్డిఎస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అధికారులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు రైతుల నుంచి భూముల పత్రాలను సమస్యల పరిష్కారానికి దరఖాస్తులను స్వీకరించారు రికార్డులను పరిశీలించిన కలెక్టర్ పన్నాలాల్ పట్టి పేరుతో ఐదు వందల నలభై ఎకరా నలభై ఆరు ఎకరాలు ఇతర భూ సమస్యలతో మూడు వందల యాభై ఎకరాలు రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించమన్నారు రెండు వేల ఆరులో అప్పటి ప్రభుత్వం వీటిని సీలింగ్ భూములుగా పేర్కొనడంతో అప్పటి నుంచి పద్నాలుగేండ్లుగా క్రయ విక్రయాలు కూడా నోచుకోలేదన్నారు సమస్యల పరిష్కారానికి అయితే ఆరు బృందాలు నియమించినట్లు తెలుస్తుంది కొత్తపేట ఇటిక్యాల లింగారెడ్డిపల్లి గ్రామాల్లోని భూ సమస్యల పరిష్కారానికి ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెంకటరామరెడ్డి పేర్కొన్నారు ఎనిమిది వందల తొంభై ఆరు ఎకరాల భూముల సర్వే నంబర్లు తదితర అంశాలను పరిశీలించి రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ విజయేందర్ రెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు ఎనభై ఏళ్ళ తమ భూ సమస్యలను పరిష్కరిస్తుండటంతో కొత్తపేట ఇటికేల లింగారెడ్డిపల్లి గ్రామాల రైతులు సంబరపడుతున్నారు ఈ భూ సమస్యలపై మా కేసీఆర్ వెంటనే కలెక్టర్కి అయితే ఆదేశించడం జరిగింది ఈ భూ సమస్యలను పరిష్కరించి ఎంత రైతు బంధులు నిధులు అందేలా చూడాలని ఈ రైతు బంధు నిధులు నేరుగా సీఎం కేసీఆర్ఏ వచ్చి ఈ గ్రామాల ప్రజలకైతే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్ ఇంకా మీకు రైతు బంధు కనుక రాకుంటే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆధార్ కార్డు ఈ మూడు జిరాక్సులు తీసుకెళ్ళి ఏఈఓ గారికి అయితే ఇవ్వండి మీ మండల ఏఈఓకు ఇచ్చినట్లయితే మీ గ్రామానికి ఏ ఎవరైతే ఏయో ఉన్నారో వారికి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు రైతు బంధు అయితే వాళ్ళైతే హెల్ప్ చేస్తారు ఇక రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో మాకు రబీ బంధు రాలేదని చాలామంది రైతులైతే కామెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించిన కేసు అయితే కోర్టులో ఉంది మనకు మీకు తెలుసో తెలియదో ఒక మహిళా రైతు అలాగే ఇద్దరు ఇంకా వేరే రైతులు కూడా ఈ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రైతు బంధు రాలేదని కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది ఆ కోర్టు కేసు అయితే మనకు స్టేలో ఉంది కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాతనే ఆ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రైతు బంధు వస్తుందా లేదా అనేది అయితే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్